అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సోదరులారా, మన ఇంట్లో గొడవలు ఎలా దూరమవుతాయి అనేటువంటి అంశంపై మనం ఏదైతే చర్చించుకుంటున్నామో, అందులో ఒక విషయం ఏమిటంటే భార్య తన భర్తతో ఎలా ప్రవర్తించాలి అంటే, తన భర్తను 100% ప్రేమిస్తుంది అనేటువంటి విషయాన్ని తన భర్తకు తెలిసేలా ప్రవర్తించాలి. ఇది మన ఇంట్లో గొడవలు దూరం అవడానికి, ఇంట్లో సుఖశాంతులు రావడానికి చాలా ఉపయోగపడేటువంటి మొట్టమొదటి ఆచరణ. భార్య తన భర్తపై ఎంత ప్రేమ ఉందో దాన్ని పూర్తిగా భర్తకు కనపడేలా ప్రవర్తించాలి. ప్రేమ ఎందుకు బయట పెట్టాలి అంటే, భార్య భర్త ఎదురుగా భర్తలో ఒక నమ్మకం రావడానికి. ఎందుకంటే షైతాన్ చాలా పన్నాగాలు పన్నుతాడు భార్యాభర్తల మధ్య గొడవ రావడానికి. ఎక్కడైతే ఇస్లాంలో పరపురుషుల ముందు స్త్రీలు జాగ్రత్తగా ఉండాలో, షైతాన్ అక్కడ తన అందాన్ని, తన యొక్క వంపు సొంపులను బయటకు పెట్టమంటాడు. ఎక్కడైతే ఇస్లాం తన అందాన్ని, వంపు సొంపులను బయట పెట్టాలి, అక్కడ పుణ్యము అని చెప్పిందో ఇస్లాం ధర్మం, అక్కడ షైతాన్ దాయమంటాడు. ఉదాహరణకి, భర్త ఎదురుగా ప్రేమతో ఉండడం, చిరునవ్వుతో మెలగడం, సంతోషంగా గడపడం, ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు ఇస్లాంలో. భర్త ఎదురుగా కాకుండా పరపురుషుల ముందు, ఇతరుల యొక్క సభలలో పరాయి పురుషుల ముందు వెకిలి నవ్వులు నవ్వడం, వంపు సొంపులను చూపించడం, ఇవన్నీ ఇస్లాంలో నిషిద్ధం. కానీ షైతాన్ ఏం చేస్తాడంటే, భర్త ఎదురుగానేమో సిగ్గుపడమంటాడు, ఒకవేళ నీ భర్త ఐ లవ్ యూ అని చెప్పినా నువ్వు మాత్రం చెప్పక, నీ భర్త నీ యొక్క కంట్రోల్లోకి రాడు, అది ఇది అని చెప్పి చెడు ఆలోచనలు షైతాన్ ఆడవాళ్ళకి కలగజేస్తాడు. ఎక్కడైతే పరాయి పురుషులు ఉంటారో అక్కడ షైతాన్ నీ అందచందాలను అందరికీ విరబూసి చూపించు, అందరూ నిన్ను చూసి స్టన్ అయిపోవాలి, అలాగైపోవాలి, ఇలాగైపోవాలి అంటాడు. దానివల్ల గొడవలు ఎక్కువ జరుగుతాయి తప్ప భార్యాభర్తల మధ్య సుఖ సంతోషమైన జీవితం గడవడం అనేది జరగదు. దానికోసమే అతి ముఖ్యంగా చేయాల్సినటువంటి ఒక పని భార్య ఏమిటంటే, భర్తకు తనపై ఎంతైతే ప్రేమ ఉందో అంతా బహిర్గతం చేసే ప్రయత్నం చేయాలి.